ఈ మాట అడగాల్సింది అందరం అడగాలి నేను అడిగితే లేదా మన మంత్రులు అడిగితే వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు అట్లాగా ఏ మాట్లాడతాడు అన్నట్టుంది మీరు చెప్తే మీరు దళిత వాడల లెక్కలు చెప్తే మీరు పల్లెల లెక్కలు చెప్తే దానికి వాల్యూ పెరుగుతుంది ఈ చైతన్యం వాళ్ళల్లో వస్తే ఆ వచ్చేటట్టు చేయగలిగితే పోటీ పడతారు యూనివర్సిటీలో పోటీ పడతారు కాలేజీల్లో పోటీ పడతారు ఆకాశం హద్దుగా ప్రయత్నం చేస్తారు విజయం సాధిస్తారు ఈరోజు నేను ఇంతకుముందు అడిగితే మీరు 10,000 మంది గ్రాడ్యుయేట్ ఆఫీసర్లు అన్నారు 10,000 మంది 20,000 మంది కావడానికి అవకాశం ఉంటుంది లేదా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఈ పిల్లలు టాప్ పొజిషన్స్లోకి రావడానికి అవకాశం ఉంటుంది కేవలం ఇలాంటి అవకాశాలు ఉన్నాయని తెలియకపోవడం ఆర్థిక పరమైనది సామాజికంగా ఎందుకు రిజర్వేషన్లు వచ్చాయి ఆర్థిక పరంగా ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినా మనం చదువుకునో జ్ఞానం పెంచుకునో ప్రయత్నం చేయాలి సమాజంలో సక్సెస్ కావాలంటే లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే అన్న ఆలోచన కూడా రాని స్థితిలో ఉంటారు కాబట్టి దళిత జాతి ఉంది కాబట్టి దానికి రిజర్వేషన్ సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ అని పెట్టింది కేవలం ఆర్థికం అయితే చాలామంది వస్తారు అగ్రకులాల్లో కూడా ఉన్నారు అంటే ఏం కావాలి ఈ కుటుంబాల్లో ఎందుకంత కష్టపడి చదువుకోవడం ఏదో పోతే ఒక 500 రూపాయలు కూలి వస్తుంది కదా అనుకునేది కాదు కాదు చదవాలి నువ్వు చదవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి నువ్వు నాలాగా తయారవుతావు రేపు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు ఇంకా 100 మందికి ఇచ్చేయగలవనే చైతన్యం వాళ్ళల్లో తీసుకొచ్చేటట్టు మీలాగా ఇప్పటికే ఆ చైతన్యం వల్ల లేదా చదువు వల్ల ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు ప్రయత్నం చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న ఈ విద్యకు సంబంధించి ఆయన చేసిన పెద్దపీట ఏదైతే ఉందో అది పూర్తి సక్సెస్ అవుతుంది మనం అనుకుంటున్న న్యాచురల్ ప్రాసెస్లో 10 ఏళ్ళు పట్టేది ఒక 5-6 ఏళ్లలోనే ఈ ప్రచారంగా నా కిందికి వెళ్తే ఆ రిజల్ట్ ఫలితాలు చూడొచ్చు అలాగే మనము మెడికల్ దీనికి హెల్త్ పరంగా చేస్తున్నవి మిగిలిన అన్ని రంగాల్లో సాధికారత దిశగా ఆర్థిక సాధికారత దిశగా డాక్టర్ సంఘాల్లో అయితేమి మహిళలకు ఇచ్చిన ఆసరాతో పాడి రైతులుగా వాళ్ళు నిలబడగలగడం అమూల్ను తీసుకొచ్చేసి సొసైటీలు ఫామ్ చేసి ఈరోజు పోటీ పెట్టినందువలన రేట్లు ఎంత పెరిగినాయి పాలకు చూస్తున్నారు బెనిఫిట్ అవుతున్నది ఎక్కువ ఎవరుంటే మన దళిత వర్గాల నుంచో పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే బెనిఫిట్ అవుతున్నారు మహిళలు అవుతున్నారు ఇదంతా ఎక్కడికి చేస్తుందంటే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా ఇన్నాళ్ళు ఎవరైతే ఆ స్థానాలను ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో సొంతంగా పోటీ పడగలిగే వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోంది సక్సెస్ కూడా అవుతుంది దీంట్లో మీరంతా పాలు పంచుకోవాలి మీరు పాలు పంచుకోవాలి అలాగే 100,000 మందో 200,000 మందో ఇక ప్రభుత్వంలో ఉద్యోగులు ఉన్నారు మీరంతా ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నది మీరే అజమాయిషి చేస్తున్నది మీరే వేరే కులం నుంచి అగ్రకులాల నుంచి వచ్చిన వాళ్లకు ఆ ఎమోషనల్ ఇది ఉండకపోవచ్చు కానీ మీకు ఉంటుంది కళ్ళ ముందు ఒక కొత్త ఇది ఆవిష్కృతం అవుతుంది మన వర్గం వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు వీళ్ళు ఆ బెనిఫిట్స్ పూర్తిగా తీసుకునేట ఎట్లా చేయాలని మీరు మాత్రమే బాగా చెప్పగలరు అందుకోసం నా అప్పీల్ మీ అందరికి కూడా మీరు మీ ద్వారా మిగిలిన అంటే మీ సంఘంలో పార్ట్ కాకుండా ఉండేవాళ్ళైనా సరే అధికారులుగా స్థానంలో ఉండేవాళ్ళకు అలాగే ఉద్యోగులకు ఇంకా సమాజం బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఒక గీటురాయి ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో దీనికి సంబంధించిన చూసి గతంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఇంతకుముందు ఈ మధ్య కూడా మీటింగ్లో చెప్తున్నారు ఈరోజు ప్రతి ఇంట్లో పేద ఇంట్లో బెనిఫిట్ అయిందో లేదో చూసే బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడు ఊరికే ఏదో నన్ను అధికారంలో కూర్చోబెట్టండి అని అడగట్లా మీకు నేరుగా ప్రయోజనం చేరిందా దానివల్ల నిజంగా కుటుంబం బాగుపడగలుగుతోందని మీరు భావిస్తేనే చేయమంటున్నారు
మేము కూడా అదే అపీల్ చేస్తున్నాం. మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారో రూట్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ పరిస్థితులు మారినాయా లేదా? గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లున్నాయి? ఇవి మరింత మెరుగ్గా లేదా మరింత ఫలవంతంగా ఆ జీవితాలు మరింత ఇదిగా కావాలంటే మనం ఎటు రాజకీయంగా ఎటు నిర్ణయం తీసుకోవాలి? ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి సంవత్సరంలో, ఇప్పటికే హడావుడి మొదలైంది అనే ఒక మనం చైతన్యం మీద తెచ్చుకోవడంతో పాటు కింది కూడా ఆ మెసేజ్ తీసుకెళ్లాల్సితే అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడం అనేది ఆయన అధికారంలో కూర్చోబెట్టడానికి కాదు. ఎందుకంటే ఆయన అధికారం అనేది అధికారంగా భావించట్ల, అధికారం మనకు వీళ్ళని ఎట్లా ఓట్ల మభ్య పెడితే పేదలను అధికారంలోకి రావచ్చని భ్రమ పెట్టే వర్గ పార్టీలు ఒకటిని ఇంతకుముందు అయితే, అధికారం అనేది ఒక అవకాశం అది సేవ చేయడానికి లేదా నిజంగా జీవితాలు మార్పు చేయడానికి అని గట్టిగా నమ్మే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అందుకే మీరు చూస్తే ఇక్కడ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలైనా మా పార్టీ కింది వరకు కార్యకర్తలైనా సరే బాధ్యతలే ఉన్నాయి తప్ప జన్మభూమి కమిటీలాగా పవర్ లేదు ఇక్కడ మా దగ్గర. ముఖ్యమంత్రి గారు 11 సాయంత్రం వరకు ఆయన ఒక విద్యార్థిలాగా కష్టపడుతున్నారు. ఓ బాధ్యత కలిగిన కుటుంబ పెద్ద కదా, ఎట్టయితే కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాడో తాను రాష్ట్రం గురించి ఎలా ఆలోచిస్తున్నారు. రోజు చేసే రివ్యూలు కానీ తను చేస్తున్న ప్రతి ఒక్కటి దే ఆర్ లీడింగ్ టు సమ్ కన్స్ట్రక్టివ్ ఆర్ ప్రోగ్రెసివ్ ఒక డెసిషన్కి కానీ లేదా ఒక సంస్కరణకు కానీ ఒక ఇంప్లిమెంటేషన్లో ఉన్న లొసుగును తప్పించడానికి కానీ దానికే వాడుతున్నాడు. నేను అడుగుతారు వాళ్ళు దావోస్ ఎందుకు పోలేదని, నవ్వు వచ్చింది నాకు అర్థం కావట్లే. 9 సార్లు ఆయన పోయి వచ్చినాడంట, ఈయన ఎందుకు పోలేదు అదే అనిపించింది. పోతే ఎందుకు పోయినామన్నా వాళ్ళే అడుగుతారు. పోయి వచ్చినాడు, మేము 9 సార్లు పోయినాము, ఏదో ఇన్ని ఇంత ఇది వచ్చింది అని అన్నారు. తీరా చూస్తే అసలు పోయి చేసింది లేదు. కనీసం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పోయి వచ్చినవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అక్కడ చేసుకొచ్చినవి. దానికి అడిగితే అడుగుతారు అదానితో ఎందుకు చేసుకున్నామని, లేదా ఇంకోరితో ఎందుకు చేసుకున్నామంటారు. ఆయన అక్కడ దావోస్ పోయి ఆయన ఏం చేశాడంటే 200,000 కోట్లు అన్నట్టున్నారు అంట, 1,00,000 2,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని ఏదో అన్నారు. అంత చూస్తే అసలు లేవు, అసలు ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కట్లేదు. తీసి చూస్తే ఆయన చేసుకున్న ఒప్పందాలు ఏం లేదు. అక్కడ పోయి ఏం చేశారంటే కోట్లు ఖర్చు పెట్టారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇకముందు దావోస్ అవసరం లేదు, నేనే ఈడ పెడతానని. అలాంటి స్టేట్మెంట్ లేవు ఇవ్వడానికి, ఆవకాయ బిర్యానీ లేవు అది తీసుకెళ్ళి వాళ్ళకి టేస్ట్ చూపిస్తున్నామని చెప్పడానికి ఇలాంటి వాటికి వాడుకున్నారు తప్ప ఒక్కటి రాలేదు. కానీ ఈరోజు మళ్ళీ ఆ మాటలన్నీ మాట్లాడుతున్నారు వచ్చేసి. సో వీటి మధ్య పోలిక ఏదైతే ఉందో, గతంలో జరిగింది ఈరోజు జరిగింది, ఇంత కాంట్రాస్ట్ స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించినంత వరకు మా విజ్ఞప్తి మా అందరిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకొచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఇవి కంటిన్యూ కావాలి, మరింత మెరుగ్గా అమలు జరగాలి, దాని ఫలితాలు కూడా పూర్తికి 100కు 100% రావాలంటే అక్కడ కింద ఓన్ చేసుకొని ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి అని ఓన్ చేసుకొని ఈ సెక్షన్స్ అన్నీ ఎవరైతే బెనిఫిట్ పొందుతున్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెక్షన్స్ అన్నీ కూడా ఒక గట్టి నిర్ణయం కాకుండా దాన్ని అమల్లోకి తీసుకురావాలి. వాళ్ళు ఏదైతే మభ్య పెడుతున్నారో ప్రతిపక్షాలు వాటిని ఎక్కడెక్కడ తిప్పి కొట్టగలగాలి, అప్పుడే అది సాధ్యమవుతుంది. ఇది మా వైపు నుంచి రిక్వెస్ట్. ఇక మీకు సంబంధించినంతవరకు ఈరోజు అసోసియేషన్ ఏదైతే ఇక్కడ ఉందో, మీరు రెండు పాత్రలు మీద, నేను ముందు మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని మీతో అప్పీల్ చేశాను. కానీ ఉద్యోగులుగా అధికారులుగానో సర్వీస్ కండిషన్స్ సంబంధించో రెగ్యులర్ మీ వీటిన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. అది ఉద్యోగుల సంఘంగా రిప్రజెంట్ చేసినా వాటిని అడ్రస్ చేస్తున్నాం, సర్వీస్ కండిషన్స్ సంబంధించి ఎక్కడెక్కడ రెక్టిఫై చేయగలిగినవి చేస్తున్నాం. సహజంగానే బీయింగ్ ఎస్సీ ఎస్టీ అయినందువల్ల రోస్టర్ దీనికి కానీ లేదా ఇంకో ప్రమోషనల్ దీంట్లో కానీ లేదా మనకున్న పవర్ స్ట్రక్చర్లో
పక్కన పెట్టేసి ఇగ్నోర్ చేయడానికి అవకాశం ప్రమోషన్లో కానీ మిగిలిన చోట న్యాయం జరగలేదు అనుకుంటే ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టే మా డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. సీఎం గారు అందుబాటులో ఉంటే ఆయనే సాల్వ్ చేస్తారు. ఆయన పనుల ఒత్తిడిలో ఉంటారు, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి మేము ఎప్పుడు ఉంటాం, మీరు ఎప్పుడైనా రావచ్చు. అయితే ఉద్యోగులందరికీ చెప్పేది ఒకటి, మీరు గతంలో ఇక్కడ కూడా మీకు తేడా కనిపిస్తుంది ఉద్యోగులుగా. గతంలో ఉద్యోగులు రాజకీయాలకు ఎట్లా వాడుకోవాలని చూసేవాళ్ళు, గ్రూపులను ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా ప్రభుత్వానికి సంబంధించినంతవరకు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినంతవరకు ఉద్యోగులు మీ అసోసియేషన్లు కానీ యూనియన్లు కానీ ఏది పెట్టినా మీ ఉద్యోగుల ప్రయోజనాలకు సంబంధించి ఏది తీసుకొచ్చి ఎవరు వచ్చినా కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటు మేమందరం ఒక మేము రాజకీయ పార్టీగా ఒక బాధ్యతగా గవర్నమెంట్లో ఉండడం అనేది ఒక బాధ్యత, అదేదో అలంకారమో అధికారమో కాదనుకుంటున్నట్టే ప్రభుత్వంలో మీరు పూర్తిగా భాగమనే భావిస్తున్న పార్టీగా నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అవుట్ సైడర్స్ కింద చూడట్లే ఉద్యోగులను. పార్ట్ ఒకసారి పార్ట్ అన్నాక మీరు కూడా, ఎందుకంటే మీరు లేకుండా ఏది జరగదు. అవి ఎఫెక్టివ్గా జరగాలంటే బాధ్యతగా చేయడంతో పాటు మరింత దాన్ని మెరుగైన రీతిలో ఓన్ చేసుకొని చేయాలి. డెడ్ లైన్లు మీట్ కావాలి, ఆ టైం లైన్లు మీట్ కావాలి, ఆ రెస్పాన్సిబిలిటీ పూర్తిగా పూర్తి చేసి ఓన్ చేసుకొని చేస్తేనే దాని రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి దానికి అవసరమైన క్రమశిక్షణ ఒకటి అవసరం అనేది అయితే భావిస్తున్నారు. మాకెట్లా అవసరమో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు క్రమశిక్షణ ఒక విలువలు ఇవి ఉండడం అవసరమో, ఇక్కడ కూడా అది అవసరమే. దాంతోపాటు వచ్చే ఆత్మగౌరవం కానీ మీకు, దాంతోపాటు ఓనర్షిప్ తీసుకునే వల్ల వచ్చే ఆత్మతృప్తి కానీ అది పూర్తిగా మీ సొంతం. అది వద్దు, ఉద్యోగం అంటే ఏదో సంవత్సరం తిరిగితే ఇంక్రిమెంట్ రావాలి, ఇంకోటి ఏది రావాలి, అది రాకపోతే ఇది చేయాలి కొట్టాడాలి, ఒక దీంతోనే ఆలోచిస్తే కొన్ని ఈ ప్రభుత్వం ఏదబ్బా మమ్మల్ని ఇట్లా పట్టించుకోవట్లేదని అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని ప్రభుత్వంలో భాగం అనుకున్నామో, ఎప్పుడైతే మిమ్మల్ని ప్రభుత్వంలో భాగమని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారో, సహజంగానే ఆయన చేస్తున్న పనులన్నీ మీ ద్వారానే చేయిస్తున్న స్పృహతో చేస్తున్నారు కాబట్టి మీరు మోర్ ఎఫెక్టివ్గా ఓనర్షిప్ తీసుకొని చేయాలని కోరుకుంటున్నారు. దానికి అవసరమైన రకమైన వీటిని ఏదన్నా ఉంటే పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఉద్యోగులను వేరే వాళ్ళుగానో లేకపోతే సంబంధం లేనిగానో చూడట్లేదు. దీంట్లో ఉన్న పాజిటివ్ అంశాన్ని గెజిటెడ్ అధికారులుగా మీరు దృష్టిలో పెట్టుకొని అందరికీ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడైతే మీరు పార్ట్ అయ్యారో మీ సమస్యలు ప్రభుత్వం సమస్యలు అవుతాయి, ప్రభుత్వం సమస్యలు అవుతాయి, వాటిని సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దానికి అవసరమైన ఛానల్స్ ఎప్పుడు ఓపెన్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆర్థిక పరమైన దీనివల్ల కొంచెం వీటి దగ్గర కొంత ఇబ్బందులు ఎదురైనా దానికి సంబంధించినంతవరకు ఓపిక్గా ఉద్యోగులందరూ ఈరోజు కూడా సహకరిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి దుబారా చేయట్లేదని తెలుసు. కాబట్టి పోతున్న ప్రతి పైసా కూడా గతంలో రూపాయిలో 10 పైసలు కిందికి పోతే ఈరోజు రూపాయిలో రూపాయి ఖచ్చితంగా ఎక్కడికి చేరాలని అక్కడ చేరుతోంది. మిరకలు ఏం చేయట్లా, ఆయనే చెప్పింటారు, మీరు వినింటారు, ముఖ్యమంత్రి గారే చెప్పింటారు, మీరు వినింటారు. బడ్జెట్లు స్లైట్ పెంచినా ఈరోజు మనం పేదల సంబంధించిన స్కీములు మనం నవరత్నాలు కానీ మిగిలిన వాటి మీద విపరీతంగా పదింతలు చేయలా, ఉన్నదాన్ని ఖచ్చితంగా ఎక్కడికి చేరాలనో అక్కడికి చేరుస్తున్నారు. ప్రియారిటీస్ సరిగా డిసైడ్ చేసుకున్నారు, ఇవి మా ప్రియారిటీస్ అంటున్నారు. కమ్ వాట్పై ఎలాంటి కష్టాలు వచ్చినా సరే దానికి మాత్రం మనం రీచ్ చేయాలి. తో ఇవన్నీ చేస్తున్నామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అండ్ దానికి సంబంధించి నచ్చ చెప్పగలుగుతున్నాం కూడా, ఎవరన్నా బాధలు ఇబ్బందులు ఉంటే కాదు ఇది ఇదని చెప్పగలుగుతున్నాం. మీకు కూడా అదే అప్పీల్ చేస్తున్నాం. ఉద్యోగులుగా, ఉద్యోగుల సంఘంగా మీ సమస్యలకు ఎప్పుడూ డోర్స్ ఓపెన్ ఉంటాయి. చేయలేకపోతే ఇదిగో ఇది కొంచెం ఇదవుతుందని చెప్తాం, కొంచెం భరించమని చెప్తాం తప్ప మీ మధ్య చీలికలు పెట్టాలనో ఇంకోటి చేయాలనే ప్రయత్నాలు గతంలోగా చేయవు. ఆ రోజు నుంచి మీకు సంబంధించిన, కులాలకు సంబంధించిన, వర్గాలకు సంబంధించిన, గత పాలకులు చేసినవి ఎక్కడికెక్కడ చీలికలు చేసి
ఆ రోజు అవసరానికి తగినట్టు వాళ్ళ ప్రయోజనాల కోసం అల్టిమేట్గా ఎట్లా గేమ్ ఆడుతూ వచ్చారో రాజకీయం అంటే అది పూర్తిగా అట్లే ఉండాలని ఒకటి ఏదైతే వాళ్ళు అంతకాలం చేసుకుంటూ వచ్చారో క్రీడలాగా దానికైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దీంట్లో అవకాశం లేదు. ఆయన రాజకీయం అంటే చూస్తున్నది ప్రజలకు సేవ చేసే ఒక అవకాశంగా ప్రజలంటే ఎవరు పేదలు, పేదలంటే ఎవరు అట్టడుగు వర్గాలు, వాళ్ళను పైకి తీసుకొచ్చే ఒక సేవగా తను సీరియస్గా భావిస్తున్నారు. అందులో స్టేక్ హోల్డర్స్గా నేను ఇంతకుముందు అన్నట్టు ప్రభుత్వంలో భాగంగా మీరు మీరు కూడా పూర్తి దాంట్లో పాల్గొనమని మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. అందులోనూ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రాతినిధ్యం వస్తున్న మీకు దాంట్లో పాల్గొంటే పూర్తిగా ఓన్ చేసుకుంటే వచ్చే ఆ తృప్తి కానీ భవిష్యత్తులో మీరు పొందే ఆనందం కానీ లేదా మీ సామాజిక వర్గాలకు మీరు చేయబోయే సేవ కానీ మీలో నుంచి కూడా నాయకులు ఇప్పుడే అడిగితే వీళ్ళందరూ నలుగురు ఐదుగురు మీలాగానే అంట. ఈయన ఏమో ఇంజనీర్ చేశాడంట, ఈయన రాజన్న దొర గారేమో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆయన ఏదో ఆయన పెద్ద డిఫెన్స్ అనుకుంటా, ఆయన ఇంజనీరేనా, ఇంజనీరే కానీ డిఫెన్స్ దగ్గర అనుకుంటా, ఆయన ప్రొఫెసరు, ఆయన కూడా కొద్ది కాలం చేసినట్టున్నాడు అనుకుంటా, ఎవరు మాణిక్ ప్రసాద్ చేశారా, ఓ రైల్వేల ఆఫీసర్. సో మీరు కూడా కెరీర్ చాలా ముందు ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా లేదు, అదైనా సేవ చేసేదే సేవ చేయాలనుకుంటే ఇది మరింత స్కోప్ ఉండేది. మాలాంటి వాళ్ళం కూడా అంతకుముందు ఎక్కడ జర్నలిజంలోనో రింగ్ సైడ్ పక్కన ఎప్పుడు అంటుంటా ఉండేవాళ్ళం, మేము కూడా దీంట్లోకి వచ్చాం. సో దీనికి కూడా స్కై ఈజ్ ద లిమిట్, ముఖ్యంగా మీ వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే నేను ఇంతకుముందు అన్నట్టు మీరు చైతన్యశీలు, క్రియాశీలకంగా ప్రభుత్వం దీంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మీకు అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఏది ఓడ్కోవాల్సిన అవసరం లేదు, బట్ ఓనర్షిప్ తీసుకుంటే దాంతోపాటు మన ఇది కూడా పెరుగుతుంది, మన ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, మన ఎక్కడి నుంచి వచ్చామో ఆ వర్గాలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిందిగా, అది బాధ్యతగా మీరు భుజాల మీద ఎత్తుకోవాల్సిందిగా, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ మరోసారి కోరుతూ, మీకు ఎప్పుడు ఏ ఇది వచ్చినా కూడా వీఆర్ దేర్, ఖచ్చితంగా సమస్య రిజాల్వ్ కాగలిగింది అయితే ఖచ్చితంగా చేస్తాం, దాంట్లో అయితే ఏ డౌట్ ఉండదు, మరోసారి హామీ ఇస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.